बिर्रु इल्लम्मगार ज्ञापकार्थम इल्लम्ला ग्राम निवासी आये वाल ज्ञापकार्थम वाल कूतुर अयिना दुस्सा लक्ष्मी गारु ఈ రోజు శ్రీయాంగనేయ సేవా సమితి తరపున ఏసిరెడ్డి నాయర్ గుర్షవాసులకు నిత్యావసరకులైన కూరగాయలు పంపిణీ చేయడం అనేది సుమారుగా ఒక 100 కుటుంబాలకు ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది. నిన్న గూడగోపి అన్నగారు మా సేవా సమితిని సంప్రదించి తమ్మి మేము గవర్నమెంట్కు ఇల్లు ఇచ్చినాం, ఇల్లు ఇచ్చి ఈ రోజు కిరాయిలు అనుకుంటున్నాం, ఈ నెల రెండు నెలల నుంచి ఆర్థిక ఇబ్బందుల గుర్షవాసులు ఉన్నారు, తమ్మి వాళ్ళకు మీ సేవా సమితి తరపున ఎలాంటి ఏమైనా ఏగల్తారా అంటే మాకు తోచిన విధంగా ఈరోజు దుస్త కుమార్ గారి సహకారంతో శ్రీ ఆంజనేయ సేవా సమితి తరపున మేము వీళ్ళకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. శ్రీ ఆంజనేయ సేవా సమితి ద్వారా ఈరోజు దాత దుస్త కుమార్ గారికి, పిట్టల సత్యం గారికి, ఏసిరెడ్డి నగర్ గుడిసెవాసుల సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కనిపించని శత్రువుతోటి యావత్తు సమాజం పోరాడుతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ప్రాణం లేని వైరస్ ఒక ప్రాణికి దాకితే ప్రాణం వచ్చి మన ప్రాణాలనే తీసేటువంటి ఒక దుర్మ ఒక పద్ధతులు ఉన్నటువంటి వైరస్, మరి ఇలా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడి ఇబ్బంది పడతా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి దేశంలో రావద్దని చెప్పేసి అని ముందుగానే భారతదేశ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్డౌన్ విధించి కొంత ఇవాల ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే దాంట్లో ముందడుగు వేసిరని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కొద్ది చర్యలు ప్రజల్ని ఆదుకునేటువంటి కొద్ది చర్యలు చేసినప్పటికీ మరి రికార్డుతే డెక్కాడని పేద ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, మరి ఇళ్లల్లో పనిచేసేటువంటి ఇంటి పనివారలు, హోటల్లో పనిచేసినటువంటి కార్మికులు ఇలా లాక్డౌన్ వల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, పూట గడవని పరిస్థితి ఉంటా ఉన్నది. మరి జనగామ జిల్లా పునర్నిర్మాణంలో కలెక్టర్ ఆఫీసు నిర్మాణం చేయాల్సిన సందర్భం ఏర్పడ్డప్పుడు ఏసిరెడ్డి నగర్ గుడిసెవాసులు వారు ఉంటున్నటువంటి ఇండ్లు, ఇళ్ల స్థలాల్ని ప్రభుత్వానికి అప్పగించి 3 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మరి ఈ లాక్డౌన్ వల్ల కిరాయికి ఇళ్లలో ఉండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి ఉన్నది ఆర్థికంగా. మరి ఈ విషయం పిట్టల సత్యం గారికి, ఆంజనేయ సేవా సమితి దృష్టికి తీసుకుపోయిన వెంటనే ఇవాళ ఒక 100 మంది ఏసిరెడ్డి నగర్ గుడిసెవాసులకు కూరగాయలు, 5 రకాల కూరగాయలు అందించడం జరిగింది. మరి ఎక్కడైతే ఏసిరెడ్డి నగర్ గుడిసెవాసులు నివసిస్తున్నారో వాళ్ళ ఇళ్లకే స్వయంగా వెళ్ళి ఇవాళ మిషన్ కాంపౌండ్లో 30 కుటుంబాలు ఉంటారు, అక్కడికి పోయి స్వయంగా ఇవ్వడం జరిగింది. బాలాజీ నగర్లో 30 కుటుంబాలు ఉంటా ఉన్నారు, అక్కడ కూడా స్వయంగా పోయి మరి ఆంజనేయ సేవా సమితి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవాళ హౌసింగ్ బోర్డులో కూడా ఇక్కడ ఒక 30 కుటుంబాలు ఉంటా ఉన్నాయి, ఇక్కడ కూడా నేరుగా వచ్చి ఇలా సేవా సమితి ద్వారా దుస కుమార్ గారి నాయనమ్మ జ్ఞాపక అమ్మమ్మ జ్ఞాపకార్థం వారి వాళ్ళ మానవత దృక్పథంతో 5 రకాల కూరగాయలు అందించారు వారికి, సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.